ఈరోజు మనం వైకింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 17లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసి ఆ తర్వాత ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో హేతల్ రెడ్డి యొక్క అంత్యక్రియలు చాలా ఘనంగా జరుగుతూ ఉంది. దాన్ని అక్కడున్న ప్రజలు బాధగా చూస్తూ ఉన్నప్పుడు ఆల్ఫ్రెడ్ పైకి లేచి ఒక విధమైన మత్తులో అక్కడికి వస్తున్నాడు. దాన్ని చూసి ఫాదర్ షాక్ అయ్యి ఒక్క క్షణం అలాగే ఆగిపోయాడు. ప్రజలు వాడిని చూసి ఆశ్చర్యపడుతున్నారు. వాడి వైఫ్ హెల్త్ విత్ లేస్ వచ్చేసారా అని చెప్పి వాడి దగ్గరకు వచ్చి వాడిని పట్టుకుంది. ఎవరికి ఇంత ఘనంగా అంత్యక్రియలు జరుగుతోంది అని మెట్లెక్కి పైకి వస్తూ ఉన్నాడు. జూడిత్, మీ తమ్ముడు హేతల్ రెడ్డికే జరుగుతోంది, ఎలా అని తెలియలే నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, అకస్మాత్తుగా కింద పడి చనిపోయాడు అని చెప్పింది. ఆల్ఫ్రెడ్, లేదు నేను దాన్ని నమ్మలేకపోతున్నా అని ఏడ్చుకుంటూ వాడి బాడీని చూసి హెయిల్ అండ్ ఫేర్వెల్ మై బ్రదర్ అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. సో హేతల్ రెడ్ చనిపోయింది, ఆల్ఫ్రెడ్ కి చాలా బాధగా ఉంది. పోయిన ఎపిసోడ్ లో ఫ్లోకి అండ్ కెటిల్ ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్లారు కదా, ఇప్పుడు హెల్గి వాళ్ళ టెంట్ కి తీసుకెళ్లిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఆకలితో చలితో వణుకుతూ చనిపోయే స్టేజ్ కే వెళ్లిపోయారు. ఈవెంట్ కెటిల్ తో, నా స్నేహితుడా, నన్ను వెతుక్కుంటూ వచ్చేసావా, నేను నీకు ఎన్ని చేసినా నువ్వు మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వచ్చావో అని చెప్పి కెటిల్ ని హక్ చేసుకుని ఫ్లోకి చెప్పింది, కరెక్టే, మేమంతా ఇప్పుడు మంచి మనుషులుగా మారిపోయామో అని చెప్పాడు. క్యాటిగట్ లో అక్కడున్న ప్రజల్ని తండోరా వేసి ఐవర్ గ్రేట్ హాల్ కి పిలుస్తున్నారు. అక్కడికి విట్సర్క్ అండ్ వాడి ప్రేమికురాలు రాగానే ఏదో దేవుడి యొక్క తెరను తీసినట్టు ఐవర్ అండ్ ఫ్రెడీస్ ని చూపించారు. ప్రజలతో ఐవర్, క్యాటిగట్ ఇప్పుడు ఒక పెద్ద ట్రేడింగ్ సెంటర్ గా మారింది. మా నాన్న దీన్ని పరిపాలించే కాలంలో ఆయన యొక్క పవర్స్ ని అందరికి పంచిపెట్టి ఇక్కడ ఏదైనా కొత్త రూల్ పెట్టాలంటే వాళ్ళు ఓటు వేస్తేనే ఆ రూల్ ఇక్కడికి వస్తుంది, అదంతా పాత కాలం, ఇప్పుడు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. క్యాటిగట్ లో నేను ఒక కొత్త రూల్ ని తీసుకురాబోతున్నాను అని చెప్పాడు. కట్ చేస్తే వెసెక్స్ లో ఏథెల్ రెడ్ వైఫ్ వస్తువులంతా వాళ్ళ ఇంటికి ప్యాక్ అయి వెళ్తూ ఉంది, ఆమె యొక్క అనుమతి లేకుండానే. జూడిత్, నీ హస్బెండ్ చనిపోయాడు, నీకు బిడ్డలు కూడా పట్టలేదు, సో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి కావాలంటే ఇంకొక పెళ్లి కూడా చేసుకో అని ఇలాగ చెప్పింది. ఏథెన్ ఫీల్డ్, అసలు మీరు ఒక తల్లిలాగా మాట్లాడుతున్నారా, మీ కొడుకు చావుకి అసలు మీరు సరిగ్గా కూడా ఏడవలా, మీ మనసులో అసలు బాధ ఉందా లేదా అని అడిగింది. అందుకు జూడిత్, నా కొడుకు చాలా లక్కీ అయిన పర్సన్ అయినందువల్లే తొందరగా చనిపోయాడు అని చెప్పింది. మళ్ళీ ఇక్కడ క్యాటిగట్ కి వస్తే ఐవర్ వాడి యొక్క రూల్స్ ని చెప్తూ ఉన్నాడు, మీరు ప్రతి దానికి ఓటు వేయాల్సిన అవసరం లేదు, తీర్పు చెప్పే పనిని మిమ్మల్ని కాపాడే పనిని నేను చూసుకుంటాను, మీరు చేయాల్సిందంట ఏంటంటే మన శత్రువులు ఎవరని చెప్పి చూడాలి, నాకు వ్యతిరేకంగా నా గురించి తప్పులు మాట్లాడుతూ నేను దేవుడు కాదు అని చెప్తూ ఉంటారు కదా వాళ్ళే మన శత్రువులు, వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు, మీ పక్కింటోడ అయిండొచ్చు, మీ కొడుకు అయిండొచ్చు, లేక మీ బ్రదర్ అయిండొచ్చు అని విట్సర్క్ ని మొరిచి చూశాడు. వాళ్ళు మన రాజ్యాన్ని నాశనం చేయడానికి ఎన్ని పథకాలు వేసినా నేను మిమ్మల్ని వాళ్ళ దగ్గర నుండి కాపాడుతా అని చెప్పి స్పీచ్ నివ్వగా ప్రజలు కూడా వాడిని చీరప్ చేస్తూ ఉన్నారు. విట్సర్క్ మామూలుగానే ఐవర్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే కొద్దికి ఇంకా ఎక్కువ భయం అయిపోయింది. వెసెక్స్ లో జూడిత్ ఆల్ఫ్రెడ్ తో, నీకు ఒళ్ళు బాగలేకుండా పడుకోనప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి ఆల్ఫ్రెడ్, నీకు వ్యతిరేకంగా ఇక్కడ చాలా మంది పనిచేశారు నీ బ్రదర్ తో సహా, సో వాణ్ణి అని చెప్పి ఆపింది. ఆల్ఫ్రెడ్, వాణ్ణి ఏం చేసావు, సెంటెన్స్ ని పూర్తి చేయని చెప్పి కోపంగా అడగ్గా ఆల్ఫ్రెడ్, వాడు నా దగ్గర ఒప్పుకున్నాడు నీకు వ్యతిరేకంగా పనిచేసి నీ కింగ్ పదవిని వాడికి కావాలి అని చెప్పి, దాని తర్వాత వాడి మనసును మార్చుకుని నీకు ఎప్పుడు ద్రోహం చేయను అని చెప్పి నాకు చెప్పాడు, కానీ వాడి యొక్క మాటలు నాకు నమ్మకం కలిగించలా, సో దాని తర్వాత నువ్వు మళ్ళీ ఒళ్ళు బాగాలేకుండా పడుకోనప్పుడు వాడి కంట్లో మళ్ళీ రాజవ్వాల అన్న ఆశ నాకు కనిపించింది, అందుకని నేను వాడికి విషం పెట్టి చంపేశాను, ఒక కొడుకు ప్రాణాలని కాపాడడం కోసం ఇంకొక కొడుకు ప్రాణాలని తీసేశాను అని చెప్పి ఏడ్చింది. దాన్ని విన్న ఆల్ఫ్రెడ్ కి భయంకరమైన కోపం వచ్చి అక్కడున్న అన్ని వస్తువుల్ని తీసి కింద పడేసి అన్నిటినీ విసిరి కొట్టి వాడి యొక్క అమ్మని కొట్టలేడు కదా అందుకని కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. జూడిత్, నువ్వు నిద్రలో నుండి లేచినప్పటి నుండి సాధారణమైన మనిషిలా ప్రవర్తిస్తున్నావా ఆల్ఫ్రెడ్, కానీ నువ్వు ఒక కింగ్, కింగ్ గా నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కిరీటం నీ తలపై ఉన్నప్పుడు కొన్ని చెడ్డ విషయాల్ని కూడా చేయాల్సింది వస్తుంది, అలా చేస్తేనే నువ్వు ఒక కింగ్
ఇండియా ఇక్కడ సర్వైవ్ అవ్వగలవు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. క్యాటిగట్ లో మంచు కాలం స్టార్ట్ అయిపోయింది. ఐవర్ యొక్క విగ్రహానికి అలంకారం అంతా చేసి చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇక్కడ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుని విడ్సర్కం మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు. వెనుకల అమ్మాయి పడుకోంది. ఇదే సమయంలో ఐవర్ విడ్సర్ గురించి ఫ్రెడ్స్ తో మాట్లాడుతున్నాడు. నిన్న మీటింగ్ లో ఆ అమ్మాయి ఆ విడ్సర్ ని చూసావా, వాళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది, వాళ్ళు నాకు ద్రోహం చేసి నన్ను చంపేస్తారేమో అని చెప్పి. సో మనం వాళ్ళని చంపేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనపై భయం వస్తుంది కదా అని చెప్పాడు. అందుకు ఫ్రెడీస్, లేదు అది తప్పు ఐవర్, నువ్వు ఒక దేవుడివి, దేవుళ్ళు ఎప్పుడు భయపట్టి పరిపాలించాలని చెప్పి చూడరు అని చెప్పింది. అందుకు ఐవర్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఫ్లోకి అండ్ కెటిల్ మనుషులు ఈవెంట్ ప్లేస్ కు వచ్చారు కదా. ఫ్లోకి బయట ఉన్న వెదర్ ని చూసేసి సరే ఇదే కరెక్ట్ అయిన సమయం అని చెప్పి లోపలికి వచ్చి ఎవరు బయలుదేరలేదా, తొందరగా బయలుదేరండి అని చెప్పాడు. కెటిల్ వెళ్దాం ఫ్లోకి, హే రాక్షసి పైకి లే వెళ్దాము అని చెప్పింది ఈవెంట్ వైఫ్. ఏమన్నావు రాక్షస అని చెప్పి ముందుకు రాగా కెటిల్ అవును నువ్వు రాక్షసివే, మా ఫ్యామిలీ మెంబర్స్ ని చంపారు కదా అని చెప్పి చావు అని గొంతుపై నరికాడు. ఫ్లోకి రే కెటిల్ నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి ముందుకు రాగా కెటిల్ యొక్క మనుషులు ఫ్లోకిని పట్టుకునేశారు. ఈవెంట్ అండ్ హెల్గీని తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉన్నారు. ఫ్లోకి వద్దురా అలా చేయకు అని చెప్పి అడుక్కుంటున్నా వాళ్ళు పట్టించుకోకుండా అందరినీ చంపుతున్నారు. ఇన్ని రోజులు మనం ఈ కెటిల్ గాడు మంచోడు అనుకుంటే ఇంత ఈవిల్ గా ఉన్నాడే, సరే ఈవెంట్ అండ్ హెల్గీని రేపు చంపుకుందాంలే, వాడిని తీసుకెళ్లి బయటపడేసేయండి అని చెప్పాడు. క్యాటిగట్ లో నైట్ టైం విట్సర్క్ తన లబ్బర్ తో ఉన్నప్పుడు ఏదో సౌండ్ వినిపించి పక్కనున్న కత్తిని తీసుకుని తిరిగితే ఐవర్, ఓ నువ్వా ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావో, నీకేం కావాలి అని అడిగాడు. అందుకు ఐవర్, నువ్వు ఇక్కడ ఊరికే ఏ పని లేకుండా నీకు నేను ఏ పవర్ కూడా ఇవ్వలేదు, సో నాకు అది బాధగా ఉంది, నువ్వేం చేస్తావు అంటే ఓలాఫ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆర్మీని ఇక్కడికి తీసుకురా, మనం ఇంగ్లాండ్కి వెళ్దాము అని చెప్పాడు. అందుకు విట్సర్క్, నాకు ఆ పనిలో ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళను అని చెప్తే ఏం చేస్తావు. ఐవర్ పక్కనున్న వాడి లవర్ని చూసి నీ పేరేంటి, నా అన్న నిన్ను ఇంట్రడ్యూసే చేయలేదు అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నా పేరు తోర అని చెప్పింది. ఐవర్ నిన్ను మనోడు చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నట్టున్నాడు, నీపై పెట్రోల్ పోసి తగల పెడితే నొప్పితో నువ్వు అరుస్తావు కదా, దాన్ని తలుచుకుంటేనే అని చెప్తూ ఉన్నప్పుడు విట్సర్క్ ఐవర్ గొంతుపై కత్తి పెట్టి నువ్వు అలా చేయవని చెప్పి నాకు ప్రామిస్ చెయ్యి అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఐవర్ లేదు నేనెందుకు అలా చేస్తాను ఐవర్, నువ్వు రేపు తెల్లారింది ఓలాఫ్ దేశానికి బయలుదేరావు అంటే నేను ఆ అమ్మాయిని ఏమీ చేయను అని విట్సర్క్ ని బెదిరిస్తున్నాడు. సో విట్సర్క్ వేరే దారి లేదు, ఐవర్ చెప్పినట్టు ఓలాఫ్ దేశానికి బయలుదేరాల్సిందే. ఈ ఐవర్ గాడు లోపలికి వచ్చి ఉంటాడు కదా, ఆ దారిని చూస్తుంటే మట్టిలో ఏదో పాము లోపలికి వచ్చినట్టుంది. ఇక్కడ ఫ్లోకి ఐలాండ్ లో చాలికి ఐవర్ అండ్ ఎహెల్కి వణుకుతూ ఉన్నారు. నేను వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఉండకూడదు నాన్న, తప్పు చేసేసాను, వాళ్ళు మనల్ని కాపాడుతారనుకున్నాను అని చెప్పాడు. ఈవెంట్ ఏం జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది ఎహెల్కి, వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోయినా మనమందరం చనిపోయి ఉంటాం కదా, నువ్వు అది చేసినందుకు బాధపడకు అని చెప్పాడు. లోపల కెటిల్ ఫ్లోకితో నేనెలా వాళ్ళని క్షమించేసి వదిలేస్తాను అనుకున్నావు ఫ్లోకి, దేవుడు మన అందరి మనసులో పగను పెట్టే పుట్టించాడు, వాళ్ళు నా కొడుకుని వారసుని చంపారు. ఫ్లోకి సరే నువ్వు అందరినీ చంపేశావు కదా, ఎల్గీనైనా ప్రాణాలతో వదులు, వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆమెను లవ్ చేశాడు, చాలా మంచి పిల్లోడు అని చెప్పాడు. అందుకు కెటిల్ ఒకవేళ వాడు రేపు తెల్లారేంత వరకు ప్రాణాలతో ఉంటే ఆలోచిస్తాలే అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కెటిల్ లో ఒక పాట పాడుతూ ఎవెండ్ తలని నరికి చంపుతూ ఉన్నాడు. హెల్గి దాన్ని చూడకూడదు అని చెప్పి వాడి కొడుకు లోపలికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఫ్లోకి ఉన్నాడు. ఫ్లోకి నన్ను మాత్రం ప్రాణాలతో వదలమని చెప్పు కెటిల్ ని, నేను వాడికి ఏ పాపమో చేయలేదు కదా అని అడిగాడు. వెనుకల కెటిల్ యొక్క కొడుకు బయటికి రాహెల్కి నాన్న పిలుస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ కెటిల్ అందరం ఒకరోజు చావాల్సిన వాళ్ళమే, ఇప్పుడు చస్తే ఏంటి అని చెప్పి హెల్కిని చూసి పాట పాడుతూ ఉన్నాడు. అంటే వీడిని కూడా చంపబోతున్నాడు. కట్ చేస్తే యార్క్ టౌన్ లో బియాన్ అక్కడున్న సోల్జర్స్ అందరికి ప్రాక్టీస్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కెటిల్ పాడుంటాడు కదా ఆ పాటను కంటిన్యూ చేస్తున్నారు. గుండ్హెల్ ఒకటితో ఫైట్ చేయడం బియాన్ అండ్ హెరాల్ చూస్తూ ఉన్నారు. అప్పుడు
ఇండియా అన్న మనం క్యాటిగట్ని తొందరగా అటాక్ చేయాలి, ఐవర్ మనం ఇప్పుడు అక్కడికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అని చెప్పాడు హెరాల్డ్. ఈ సమయంలో సముద్రం చాలా అలికిడితో తుఫాన్లు ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఇప్పుడు వెళ్తే మన దగ్గరున్న ఆర్మీ సముద్రంలోనే నాశనం అవుతుంది అని చెప్పాడు. వెంటనే బియాన్ మా నాన్న రాగ్నర్ నా కళ్ళలోకి వచ్చి ఇప్పుడు వెళ్తేనే మనం గెలవగలము అని చెప్పాడు. దాన్ని విన్న హెరాల్డ్ బియాన్ని విచిత్రంగా చూడగా ఏంటి నీకంత కళలు రావా అని చెప్పి బియాన్ అడిగాడు. హెరాల్డ్ నాకు కూడా కళలు వస్తుంటాయి బియాన్, కానీ నువ్వు మీ నాన్న రాగ్నర్ వచ్చాడని చెప్పావు కదా, దాన్ని వింటుంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ రావడానికి నిన్ను వదిలేసి నీ తమ్ముడు ఐవర్నే కదా తీసుకొచ్చాడు. బియాన్ ఫస్ట్ మా నాన్న నన్ను అడిగాడు, నేనే ఆయనతో వెళ్ళను అని చెప్పేశాను. క్యాటిగట్ కి నిజమైన రాజు రాగ్నర్ యొక్క మొదటి కొడుకు బియాన్ ఐన్సైడ్ అని చెప్పాడు. వెంటనే హెరాల్డ్ నాకు ఐవర్ కి ఒక ఒప్పందం ఉనింది, వాడు చనిపోతే క్యాటిగట్ కి నేనే కింగ్ అని చెప్పాడు. బియాన్ సరే అదే ఒప్పందాన్ని మనమిద్దరం వేసుకుందాము, నేను చనిపోయిన తర్వాత క్యాటిగట్ కి నువ్వే పరిపాలించు, కావాలంటే నా ఆర్మరింగ్ పై ప్రామిస్ చేస్తాను, లేదా నేను పెళ్లి చేసుకోపోయే ఆ గున్హిల్డ్ ఉంది కదా ఆమె పై కావాలంటే ప్రామిస్ వేస్తా, అండ్ నీకు గున్హిల్డ్ అంటే ఇష్టం అని చెప్పి నువ్వు ఆమెను చూసే చూపు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నా చావు తర్వాత ఆమెను కూడా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. హెరాల్డ్ వెంటనే నవ్వుతూ సరే నేను షిప్స్ ని బయలుదేరడానికైనా ఆర్డర్ ని వేస్తాను, ఆ పని చూస్తాను అని చెప్పేశాడు. వెసెక్స్ లో ఒక సోల్జర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కింగ్ ఆల్ఫ్రెడ్ తో రాజుగారు ఒక పెద్ద వైకింగ్ ఆర్మీ సముద్రంలో చూసాము, ఇంకా 2-3 రోజుల్లో మన దేశానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. ఆల్ఫ్రెడ్ వెంటనే ఊబే అండ్ థోర్విల్స్ కి న్యూస్ పంపండి అని చెప్పి కట్ చేస్తే ఊబే వెసెక్స్ కి వచ్చి వాళ్ళు ఎవరైండొచ్చని మీ అంచనా అని అడిగాడు. మేబీ డానిష్ నుండి వచ్చిండొచ్చు, 300 ships లో వచ్చున్నారు, కొద్ది రోజుల్లో ఇక్కడికి వచ్చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు. ఊబే మన దగ్గర ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు అని అడిగాడు. ఆల్ఫ్రెడ్ 2,000 మంది ఉన్నారు. ఓబే మీరు చెప్పిన షిప్స్ ఎన్నికల ప్రకారం మనకన్నా వాళ్ళ దగ్గర 1,000 మంది ఎక్కువ ఆర్మీ ఉంది. ఆల్ఫ్రెడ్ నేను నా ఆర్మీని లీడ్ చేసి నా సోల్జర్స్ కి స్ఫూర్తినిస్తాను అని చెప్పాడు. థోర్వే మీరు ముందున్నంత మాత్రాన డానిష్ మిమ్మల్ని చూసి భయపడరు అని చెప్పగా జూడిత్ నువ్వెలా దాన్ని చెప్తావు అని చెప్పి కోపంగా అడిగింది. ఆల్ఫ్రెడ్ సరే సరే ఇందుకు వేరే ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. అందుకు ఓబే నన్ను మీ ఆర్మీకి కమాండర్ గా అపాయింట్ చెయ్యి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి నాకు తెలుసు అని చెప్పాడు. ఆల్ఫ్రెడ్ ఊబే ద్రోహం చేసేస్తాడేమో అనే విధంగా చూడగా నేను నీకు ద్రోహం చేయను ఆల్ఫ్రెడ్ నాపై నమ్మకం పెట్టి ఈ పని నాకు ఇవ్వు అని అడిగాడు. యోర్క్ టౌన్ లో బియాన్ యుద్ధానికైనా కత్తుల్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు లోపల గున్హిల్డ్ అద్దం ముందు కూర్చుని తల దూకుంటూ ఉంది. హెరాల్డ్ దాని దొంగచాటుగా నిల్చొని చూస్తూ ఉన్నాడని చెప్పి ఆమె కనిపెట్టి మీరెందుకు నన్ను దొంగచాటుగా చూడాలి, మీరు ఒక కింగ్ కదా అని చెప్పింది. అందుకు హెరాల్డ్ నేను నీకు ఆ రోజే చెప్పాను కదా మన తలరాతలు ఇద్దరిని ఒక చోట చేర్చింది అని చెప్పి, నువ్వు కూడా దాన్ని ఒప్పుకున్నావు. అందుకు ఆమె అవును నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు దానికి ఏం చేయమంటావు అని అడిగింది. హెరాల్డ్ నేను నీకు ఇంతకు ముందు ఏం చెప్పుండి ఏం లాభము, కానీ నిన్ను ఇప్పుడు బియాన్ తీసుకునేశాడు కదా, గున్హిల్డ్ ఏ మొగాడు నన్ను తీసుకోలేడు, నేనేమైనా అంగిట్లో అమ్ముడుపోయే లడ్డునా బూందీనా, అవును నువ్వు నార్వేకి కింగ్ అవ్వాలని ఆశపడ్డావు కదా ఆ ఆశ నీలో ఇంకా ఉందే అని అడిగింది. అందుకు గున్హిల్డ్ నాకు నార్వేకి క్వీన్ అవ్వాలని ఆశ ఉంది అని చెప్పింది. లోకి ఐలాండ్ లో కెటిల్ వాడి మనుషులతో ఇంటికి వచ్చాడు. అక్కడున్న వాడి కూతురు వాళ్ళందరూ వచ్చేసారు అని సంతోషంగా పెళ్లి చూస్తే అసలు ఎవెంట్ ఫ్యామిలీలో ఉన్న ఒక్కరు కూడా రాలేదు, ఎల్గి కూడా రాలా. లోకి మాత్రం లాస్ట్ లో వస్తూ ఉన్నాడు. వాణ్ణి ఒక టెంట్ కి తీసుకెళ్లి అక్కడ ఏం జరిగింది అని అడిగింది. లోకి ఏడుస్తూ మీ నాన్న నీ బ్రదరు కలిసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశారు, నేను వద్దు వద్దు అని అడుక్కున్నా చెప్పినా వినలేదు, ఆమె హెల్గీని కూడా వదలలేదా, వాడిని కూడా చంపేశారా అని చెప్పి ఏడుస్తూ అడగ్గా ఫ్లోకి హెల్గీతో పాటు అక్కడున్న అందరినీ చంపేశారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనసులో ప్లాన్ చేసుకుని ఆ పగను పెట్టుకుని నాతో వచ్చినారు, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చుండకూడదు, నేనిక్కడ ఉన్న దేవుణ్ణి చూసేశాను కానీ నువ్వింకా చూడలేదే అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. క్యాటిగట్ లో విట్ సర్క తన ప్రేమికురాలు తోరాతో చాలా జాగ్రత్తగా మీ ఇంట్లో ఉండు, నేను వెళ్ళి తొందరగా
వచ్చేస్తాను అని చెప్పి కింగ్ ఓలాఫ్ ని చూడడానికి బయలుదేరాడు. న్యూయార్క్ టౌన్ లో నైట్ టైం బియాన్ గున్హిల్ తో నిన్ను ఆ హెరాల్డ్ కార్డ్ కూడా ఇష్టపడుతున్నాడని చెప్పి నీకు తెలుసా అని అడిగాడు. అందుకు గున్హిల్ నాకు తెలుసు, వాడికి ఇంకా నార్వేకి కింగ్ అవ్వాలన్న ఆశ ఉంది అని చెప్పింది. అందుకు బియాన్, వాడి యొక్క కళ చాలా పెద్దది కానీ వాడి మనసులో ఎప్పుడు ఒక అమ్మాయి లవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి లాంటి మనసు నాకు కావాలని చెప్పి ఆశగా ఉంది, ఎందుకంటే నేను చాలా అమ్మాయిల్ని దక్కించుకున్నాను కానీ ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేసినట్టు నాకు అనిపించలేదు, నా పిల్లల్ని కూడా నేను సరిగ్గా లవ్ చేయలేదు అని చెప్పాడు. వెంటనే గున్హిల్డ్ అయితే నన్ను కూడా లవ్ చేయట్లేదా అని అడిగింది. బియాన్, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా కానీ అది లవ్వా అని చెప్పి నాకు అర్థం కాల. నువ్వు కింగ్ హెరాల్డ్ని లవ్ చేస్తే వాడు నిన్ను నార్వేకి క్వీన్ చేస్తాడు, అలా నువ్వు వాడిని లవ్ చేస్తా అని చెప్పి నీ నోటితో చెప్పావు అంటే నా కంట్లలో నుంచి ఎందుకు నీళ్లు వస్తున్నాయి? ఒకవేళ దీని పేరే లవ్వా? గున్హిల్డ్, బియాన్ ఐన్సైడ్ అనే నీ పేరు ఎంత ఫేమస్ అయినదో తెలుసా? అలాంటి నువ్వు నా లవ్ గురించి బాధపడుతున్నావా? నువ్వు ఇలా ఒక అమ్మాయితో ఎప్పుడు చెప్పుండవు, నీ మాటల్ని నా గుండెలోనే దాచుకుంటాను ఎప్పటికీ అని చెప్పింది. బియాన్ పైకి లేచి కంట్లల్లో నీళ్లతో ఐ లవ్ యూ గున్హిల్డ్ అని చెప్పి కిస్ చేశాడు. అంటే కింగ్ హెరాల్డ్ ని గున్హిల్డ్ రిజెక్ట్ చేసేసినట్టే. వాడు ఆస్ట్రిడ్ యొక్క చైన్ ని చేతిలో పెట్టుకుని సింహాసనంలో కూర్చో ఉన్నాడు. కట్ చేస్తే ఫ్లోకి ఐలాండ్ లో కెటిల్ యొక్క కూతురు ఫ్లోకి చెప్పింది విని బాధపడి ఒక పెద్ద వాటర్ ఫాల్ అంచుకు వెళ్ళి నిల్చుంది దూకేద్దాము అని చెప్పి. ఫ్లోకి హార్డ్, వద్దు దూకకు, అలా చేయకు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఆమె అలాగే కింద పడిపోయింది. ఫ్లోకి దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.